జై కుసుమహర అమలాంజలి 424వ భాగము ఉద్ధారకుడు 5వ భాగము శ్రీ అక్షయ్ కుమార్ గుప్త గారి స్వీయ అనుభవములు గత సంచిక తరువాయి. ఎంతసేపు ఇదే విధంగా ఉండిపోయానో చెప్పలేను. తర్వాత ఒక నౌకరు వచ్చి మా కోసం టీ తీసుకొని రావాలా వద్దా అని అడిగాడు. అప్పుడు మాకు టీ కావాలని ఎంత కోరికగా ఉందో ఆ పేరు వినగానే మా భావలోకంలో నుంచి బయటపడ్డాం. కాని ప్రభువు చాలా ఆలస్యమైపోయిందని టీ అవసరం లేదు, కాస్త తినేందుకు టిఫిన్ తీసుకురమ్మని నౌకరుకు చెప్పాడు. అతను అందుకోసమే లోపలికి వెళుతున్నాడు. ఇంకా చరణ పూజ తర్వాత కూడా టీ దొరకదా అనుకుని మేమిద్దరం చాలా బాధపడ్డాం. హరప్రభు ఇలా చేయడం ఏమీ బాగలేదు అనుకుంటున్నాం. మా అంతర్యామి ప్రభు తక్షణమే ఆ నౌకరును మళ్లీ వెనక్కి పిలిచి టీ వేడి చేసి తీసుకురమ్మన్నాడు. అది వినగానే మాకు చాలా ఆనందమైంది. ఇంకా లోపలే ఆహా ప్రభు అని అనుకున్నాం. సరిగ్గా సమయానికి టీతో పాటు బొంబాయి నుంచి పంపిన అతి గొప్పవైన మిఠాయిలు మాకు తెచ్చిపెట్టారు. మేం వాటిని తీసుకున్నాం. ఇంకా హరప్రభు చెప్పిన తహల్ దాదా యతీష్ బాబు ఎక్కడ ఉన్నారో వెదికి అతిథి గృహం 2వ అంతస్తులో వారిని చూచాను. వారితో మా దుఃఖాలు కష్టాలు చెప్పుకొని హరప్రభుని దగ్గర సాధనా భజన సంబంధంగా ఒక మార్గం తీసుకోవాలి, అందుకు మీరు సహాయం చెయ్యాలి అని ప్రార్థించాను. ఇంక వారు నన్నడిగారు, హరప్రభుని శ్రీచరణాలలో తమకు భక్తి ఉందా లేదా అని. ఈ ప్రశ్న చాలా కఠినమైంది. ఎలా చెప్పాలి? ఆకర్షణ ఉండబట్టే ఇలా ఏమీ ఎరుగని ప్రాంతానికి వచ్చాను అని మాత్రం చెప్పగలను అన్నాను. మంచి మాట. ఆ ఆకర్షణనే క్రమంగా పెంచుతూ ఉండండి, దానివల్లనే తమ పని జరుగుతుంది. ఇక మీరు నోటుతో ఏమీ చెప్పనక్కర్లేదు అన్నాడు. నా మనసులో ఉన్నమాట ఆయన చెప్పకపోతే ఆయన ఎలా తెలుసుకుంటాడు అన్నాను. తెలుసుకోలేకపోతే ఆయన వెనక ఎవరు తిరుగుతారు? పైగా మన కోరికలు తీర్చడానికి ఆయనకేమి సామర్థ్యం కావాలి? ఠాకూర్కి సామర్థ్యమే లేకపోతే యతీష్ కుమార్ పెళ్లికి ఠాకూర్ని తీసుకుని వెళ్లడానికి పనులన్నిటినీ వదిలేసి 15 రోజుల నుంచి ఎందుకు కూర్చుంటాం? చూడండి, ఎలా ఆకర్షింపబడి కూర్చున్నాము. మనం ఆయనకి దుఃఖాలు చెప్పుకునేందుకు ఎందుకు పోవాలి? మన కర్తవ్యం ఆయన పాదాలపై భక్తి శ్రద్ధల్ని పెట్టుకోవడం, అది మనం చెయ్యాలి. ఆయన తన కర్తవ్యం తానే చేస్తాడు. మీరు మీ మనోభావాల్ని ఏ విధంగానూ ఠాకూర్ దగ్గర వెలిబుచ్చలేరు. చూడండి ఏం జరుగుతుందో. ఠాకూర్ చరణాల దగ్గరికి చేరుకోగలిగారు కదా, ఇంకా చిత్తయే లేదు అన్నారు వారు. వారు తమ ఠాకూర్నే పరీక్ష చేయటం చూచి తెల్లబోయాను, మౌనంగా ఉండిపోయాను. మీకేమీ బాధ ఉండదు, ఒకవేళ అదృష్టం కలిసి వస్తే ఇవ్వాలే మీ కోరిక తీరుతుంది. లేకపోతే ఇంటికి వెళ్లి ఠాకూర్కి ఉత్తరం వ్రాయండి, మీరనుకున్నది జరుగుతుంది అన్నారు వారు. ఉత్తరంలో ఏమని వ్రాయాలి అన్నాను. మీ ఇష్టం, కాని కవర్ను మూసివేసేటప్పుడు నేను లోపలే ప్రార్థిస్తున్నాను, ప్రభు నేనేది కోరుతున్నానో జవాబులో దానినే అందుకోవాలి అని వ్రాయండి. జవాబు రాకపోతే ప్రభువు స్వయంగా వచ్చి కలలో మనం ఏమేం చేయాలో చెప్పేస్తాడు అన్నారు వారు. ఇంకా నేనేం చెయ్యాలి? కాసేపటికి అక్కడ నుండి క్రిందకు వచ్చి ఆ ఇంటి వరండాలో మౌనంగా కూర్చొని ఆకాశ పాతాళాలు తలక్రిందుల ఎంతక ఆలోచిస్తూ ఉండిపోయాను. చాలాసేపటికి ఒక ఆమె వచ్చి నాతో, బాబా ఠాకూరు అన్నం తింటున్నారు చూస్తారా అంది. ఆ మాటలు వినగానే నాకు ఆశ్చర్యమైంది. ఇంతకుముందు సాధు మహాపురుషులు భోజనాలు చేయడం చూడాలని ఎన్ని ప్రయత్నాలు చేసి కూడా చూడలేకపోయినందువల్ల నా వంటి పతితుల పక్షంలో అది అసంభవం అని ఆలోచించాను. కాబట్టి ఈ మాటలు విని అతివేగంతో ఆ వచ్చిన వెనుక ఇంటిలోనికి వెళ్ళాను. ఠాకూర్ సరిగ్గా
చిన్న పిల్లవానిలా నవ్వుతూ నవ్వుతూ, మన పరమ పూజ్యురాలు మాత కుసుమకుమారిదేవి మరియు మాసీమాలిద్దరితో కబుర్లు చెప్తూ చెప్తూ అన్నం తింటున్నాడు. ఎంత ఆనందకరమైన దృశ్యమో అది, జీవితంలో మరిచిపోలేను. కొంతసేపటికి తహల్ దాదా, యతీష్ దాదా కూడా స్నానం చేసి అక్కడికి వచ్చారు. ఇంకా ఏ మాట చెప్పకుండానే తహల్ దాదా నిరాటంకంగా హరప్రభుని దగ్గరకు వెళ్లి కూర్చొని చెయ్యి జాపాడు. ఠాకూరు నవ్వు ముఖంతో తహల్ దాదాని కాయస్థ జాతి వాడైనప్పటికీ నిరభ్యంతరంగా స్పృశిస్తూ అతని చేతిలో ప్రసాదం పెట్టాడు. తన దగ్గరలో మాకోసం విస్తళ్ళు వేయించాడు. అక్కడ కూర్చొని తినమని ఆజ్ఞయించాడు. ఆ ఆదేశం ప్రకారం ఆనందకరమైన మనస్సులతో మేము కూర్చొని ప్రసాదం తీసుకోవడం మొదలుపెట్టాము. భోజనం సమాప్తమైన తర్వాత ఠాకూరు మా దగ్గర కూర్చొని మాకు వడ్డన జరిపిస్తున్నాడు. పైగా మేము తన కోసం తెచ్చిన ద్రాక్ష మొదలైన పళ్ళని నవ్వుతూ మాకు చూపుతూ తినడం మొదలుపెట్టాడు. ఆ నవ్వు ఎంత మధురమైన ఆకర్షణీయమైన నవ్వు, చూచిన అదృష్టవంతుడు ఇక జీవితం మొత్తంలో ఎప్పుడూ మరువదాలుడు. మేము ఆనందంతో ప్రసాదం తిని మళ్లీ అతిథిగృహం మేడ మీదకి వెళ్లాం. తహల్ దాదా, యతీష్ దాదా దగ్గర హరప్రభుని సామర్థ్యం గురించి ఎన్నెన్నో విషయాలు విన్నాం. ఇంకా ఆ ప్రభుని శ్రీచరణాలకి మరింత ఎక్కువగా ఆకర్షింపబడ్డాము. మేము చరణపూజా యోగం పొంది ఆత్మసమర్పణ చేసుకున్నాం. ఇక మా ఎడల హరప్రభుకి కాస్త దయ కలుగుతుందో లేదో, అంటే మంత్రదీక్ష పొందటం విషయంలో. అందుకోసం ప్రభుని దర్శనం చేసుకునే ఉద్దేశంతో క్రిందకు వచ్చి చూచాను. కాని నేను విన్నదేమంటే హరప్రభు పేకాటానికి జమీందారు గారి ఇంటికి వెళ్ళాట. అయ్యో రామ, మన ప్రభు కేవలం వీడియోలు సిగరెట్లు కాల్చడమే కాదు, పేక కూడా ఆడతాడన్నమాట. ఇక ఏం చేయాలి? చాలాసేపటి కానీ హరప్రభు తిరిగి రాడు. ఇటు సమయం దాదాపుగా అయిపోయింది. తహల్ దాదా, యతీష్ దాదా నన్ను రమ్మన మీదట వారితో పాటు కాళ్ళు చేతులు ముఖం కడుక్కోవడానికి వెళ్లాను. తోట అనేది హరప్రభుని అభిప్రాయంలో క్రీడాస్థలం అని వారి దగ్గర విన్నాను. వారు ఇక చెప్పడం మొదలుపెట్టారు. హరప్రభుని అనుమతి లేకుండా ఎవ్వరూ ఈ తోటలోనికి ఒంటరిగా పోలేరు, ఉండలేరు. ఒకనాడు ఒక భక్తుడు ఎందుకో హరప్రభుని దగ్గర అనుమతి తీసుకోకుండా తోట ఇంటిలోకి వెళ్లి నిద్రపోతున్నాడు. అర్ధరాత్రి వేళ అతడు లేచి చూస్తే చాలా చాలా మంది మహాభక్తులైన సాధు సన్యాసులు ఆ తోటలో చేరి ఆ పెద్ద బావిలో నుంచి నీరు తీసుకుని బయలుకు వెడుతున్నారు. కొందరు ముఖాలు గడుగుతున్నారు. ఇలా జరుగుతోంది. ఆ భక్తుడికి భయం అమితమైపోయి కళ్లలోకి ప్రాణాలు వచ్చేశాయి. చనిపోయిన వానిలా తయారయ్యాడు. హరప్రభు తక్షణమే అక్కడికి వచ్చి అతన్ని తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. మరొకమారు కొందరు భక్తులు అతిథిగృహంలో పడుకొని ఇలా ఆలోచించారు. తోటలో రాత్రివేళ పడుకోకూడదు అని ప్రభువు ఎందుకు నిషేధించాడు? అక్కడేముంది, మనం కూడా చూడకూడదా? ఇలా ఒక ప్లాన్ వేసుకుని అర్ధరాత్రివేళ మౌనంగా లేచి తోటవైపుకు బయలుదేరారు. హరప్రభుని ఇంటి నుంచి తోట దాదాపుగా 30 మైలు దూరం ఉంటుంది. దారి కూడా అందరికీ పరిచయమైంది. కాని ఠాకూర్ లీల ఎంత ఆశ్చర్యకరంగా ఉందో, రాత్రంతా వారు నడుస్తూనే గడిపేశారు. ఆయన తోటదాకా చేరలేకపోయారు. తిరుగుతూ తిరుగుతూ ఒక గుండ్రని గీత మీద తిరిగినట్లు ఒకే స్థానానికి చేరుకున్నారు. ఇలా తెల్లవారిందాకా తిరిగి తర్వాత తోటలోకి వెళ్లి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని హరప్రభుని ఇంటికి వచ్చారు. హరప్రభు నిద్రించి లేచి బయటకు వచ్చి వారిని చూస్తూ, ఏం బాబా, రాత్రి తోటని చూడటం జరిగిందా అని అడిగారు. వారు సిగ్గుతో తలదించుకున్నారు. ప్రభు జగద్బాంధవుని హరప్రభు ఏనాడు చూడలేదు. అయినప్పటికీ ఇద్దరి మధ్యలో కనిష్ట సంబంధం ఉంది. జగద్బంధు ప్రభువు
తిరోధానాన్ని గురించిన టెలిగ్రాము హరప్రభువుకి అందగానే ప్రభువు ఏ విధంగా గంభీర భావంతో చాలాసేపు ఉండిపోయాడు అంటే సమాధి అవస్థలో కూర్చున్నాడు అది చూచిన టహల్దాదాకి మతిపోయింది. పైగా ఆ టెలిగ్రామ్ని ఎవరు పంపారు మన టహల్దాదాకి అర్థం కానిలేదు. జై కుసుమహరా. తక్షణ విశేషాలు రేపటి అమలాంజలిలో. జై జై కుసుమహరా.